హాయ్ నేను సతీష్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతోంది, చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు అయితే చూడబోతున్నా, ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఉదయం సాయంత్రం వచ్చిన ప్రోమోలు మీరు చూసే ఉంటారు కదా, ఈ ప్రోమోలో గమనించిన అంశాలు ఏంటి అనేదైతే నేను గమనించినవి ఏంటి అనేదైతే ముందుగా చెబుతా. ఎపిసోడ్ మొత్తం చూసాక రివ్యూలో ఎటు పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి. ప్రస్తుతానికి ఈ రెండు ప్రోమోల్లో గమనించింది ఏంటి, మనం చూసినంత వరకు మనకు కనిపించినంత వరకు ఏంటి అనేది అయితే క్లియర్గా చెబుతా. ఎవరిని ఎవరు ట్రిగర్ చేశారు, ఎవరు రైటు ఎవరు రాంగు, ఎవరు గేమ్ స్ట్రాటజీ ఏంటి, వీటితో పాటు ఈరోజు ఇంకా ఆసక్తికరమైన విషయాలు అయితే ఎపిసోడ్లో చూడబోతున్నా అనేది కూడా వీడియోలో చెబుతా. అట్లాగే ఎపిసోడ్ అయిపోయిన వెంటనే వీలైనంత వేగంగా రివ్యూ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తూ చూడండి. అట్లాగే ఓటింగ్కి సంబంధించి వారం ఎట్లా ఉండబోతున్నారు, 8 మందిలో ఎవరిది ఏ పొజిషన్ అనేది కూడా ఇప్పటికీ ఒక వీడియో చేయడం జరిగింది. అయితే తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ ప్రకారం నేను గమనిస్తే, గత 2-3 రోజుల ఆట తీరును బట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి గమనిస్తే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండింగ్ అయితే నడుస్తూ ఉన్నాయి. సన్నీ పేరు కానీ అట్లాగే ప్రియా గారి పేరు కూడా, సన్నీ వర్సెస్ ప్రియా బిగ్ బాస్ 5 అంటే సన్నీ వర్సెస్ ప్రియా అనే మాదిరిగా అయితే విపరీతమైన ట్రెండింగ్, మీమ్స్, ట్రోల్స్, హాట్ టాపిక్స్, డిస్కషన్స్, డిబేట్స్ అన్నీ కూడా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నాయి. మొత్తం ఆటనే ఈ 7 వారాల్లో లేని మజాని ఆ కిక్ని మొత్తం హైజాక్ చేసేసారు వీళ్ళిద్దరూ. గత సీజన్లో ఎట్లా ఉండదో ఇద్దరు చెప్పిన అట్లా అయిపోయింది. వారు వన్ సైడ్ అయిన మాదిరిగా వీళ్ళిద్దరూ కలిపి మొత్తం హౌస్మేట్స్ 13 మంది ఉన్నా కానీ ఇద్దరు హైజాక్ చేసేసారు. ఎప్పుడూ లేనంత ఈ సీజన్లో ఎప్పుడూ లేనంత హైప్ అయితే క్రియేట్ చేసేసారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఓటింగ్ చేంజెస్ అయితే అసలు ఊహించని రీతిలో అయితే జరుగుతున్నాయి. ఓటింగ్ మాత్రం గ్రాఫ్ ఒక్కసారి ఒక్కొక్కరి తలకిందులు అయిపోతుంది. మరి అది ఎట్లా ఉంటుంది, ట్విట్టర్లో ఏంటి, ఫేస్బుక్లో ఏంటి, మీమ్స్ ఏంటి, ట్రోల్స్ ఏంటి, ఫేస్బుక్ మొత్తం సోషల్ మీడియా అంతట్లో ఎవరికి ఎట్లా ఉంది అనేది కూడా ఖచ్చితంగా మరొక వీడియో చేస్తా, అన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తూ మరి చేస్తా. అయితే ఈ ప్రోమోలు చూసాం కదా, ఇవాళ ప్రోమోలు చూసుకుంటే స్టార్టింగ్ కోడి దగ్గర అయితే సన్నీ, షన్ను, సిరి, విశ్వ, పింకీ, మానసిల అందరూ కూడా గుడ్ల కోసం వెతుకులాడుతూ ఉన్నారు. అందరూ గుడ్ల కోసం కష్టపడి అక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రయత్నిస్తాను కదా, ఆ టైంలో నాకు బుట్ట దొరికింది అంటూ ప్రియ నవ్వుతూనే వెళ్ళి సన్నీ బుట్టలో అయితే చేయబెట్టారు. దీంతో సన్నీ అక్కడికి కోడి దగ్గరికి గుడ్లు వెతుకులాట, కోడి దగ్గర గుడ్లు వెతుకుతున్నాడు కదా, అది ఆపేసి తన బుట్ట కాపాడుకోవడానికి అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. అప్పటికే బుట్టలో ప్రియ చెయ్యి పెట్టి వాటిపై మూత ఉంచిన బ్లాక్ పాలిథిన్ కవర్లు ఏవైతే ఉన్నాయో ఆ కవర్ను కూడా తొలగిస్తూ ఉంటారు ఆమె. దీంతో తన బుట్టను ప్రియా నుంచి రక్షించుకోవడానికి సన్నీ ఇక్కడ బుట్టపై పడ్డాడు. అతను బుట్టపై పడడంతో ఆ బుట్టతో సహా ఆ కింద ఉన్న బెంచ్ ఏదైతే ఉందో ఒక్కసారిగా వెనక్కి వాలిపోతుంది. దీంతో ఆ బెంచ్కి తగిలి ఉన్నాయి ఈమె కాళ్ళు, అంటే నిల్చున్నప్పుడు ఆ బెంచ్కి టచ్ అయ్యి ఈమె కాళ్ళు ఉన్నాయి, టచ్ చేస్తూ నిల్చున్నారు ఆవిడ. దయంతో ఆ బెంచ్ను ఆనుకొని ఒకసారి ఆమె సన్నీ ఫోర్స్గా వెళ్ళి తన బుట్ట మీద పడేసరికి ఆ బెంచ్ వెనక్కి తూగింది. అట్లా తూలిపోవడంతో వాలిపోవడంతో ఆ బెంచ్కి ఆనుకుని ఉన్న నిలబడి ఉన్న ప్రియా కాలికైతే ఆ బెంచ్ ఫ్రంట్ సైడ్ తగులుతుంది. ఆమె ఒక్కసారిగా పక్కకు తూలిపోతుంది. అందుకే ప్రియా ఒక్కసారిగా కోపంతో ఊగిపోయారు. ఫిజికల్గా అయితే ఇంకోసారి మర్యాదగా ఉండదు, చెంప పగిలిపోద్ది అనడం, అంతకుముందు అక్కడే ఉన్న ఆ ఫ్లవర్ వాజ్ను కూడా ఎత్తి కొట్టడానికి ప్రయత్నించడం అయితే చేసింది. ఈ ఫ్లవర్ వాజు క్లిప్పింగ్ అయితే మనకు నైట్ చూపించారు, ప్రియా అట్లా తీసుకొని ఇలా కొట్టబోయడానికి ఎత్తనట్టుగా నైట్ ప్రోమోలు అయితే చూపించారు. మార్నింగ్ ప్రోమోలు అయితే ఫ్లవర్ వాజ్తో కొట్టేందుకు ప్రయత్నించడం అయితే చూపల. అయితే ఈ సీన్ ప్రకారం సన్నీ ఆమెను కావాలని ఫిజికల్ అటాక్ చేయలేదు. ఆమె తన బుట్టలోని గుడ్లను తీయాలని ట్రై చేస్తుంటే ఆ బుట్టలో ఉన్న గుడ్లను కాపాడుకోవడానికి ఆ బుట్ట ఉన్న బెంచ్ ఏదైతే ఉందో దాని మీద ఇలా పడ్డాడు ఫోర్స్గా వచ్చి. అది వెనక్కి తూలి ఈ ఫ్రంట్ సైడ్ ఎటు ఆ ప్రియా కాలు అయితే తగిలి ఉన్నాయి కదా, దానికి తాకి ఉన్నాయి కదా, ఈ ఫ్రంట్ సైడ్ ఆ బెంచ్ అనేది ఇలా పైకి లేవడంతో ఈమె కాలుకి తగిలి ఆమె పక్కకు తూలిపోవడం జరిగింది. కానీ ఇక్కడ ప్రియా అయితే ఫ్లవర్ వాజ్ పైకి ఎత్తడం, మర్యాదగా ఉండడం అనడం, చెంప పగిలిపోద్ది అనడం, వరుసగా 3 పాయింట్లలో అయితే లైన్ దాటారు. అక్కడ సన్నీ ఏమంటాడంటే నోరుందని పారేసుకోకు అని సన్నీ కోపంతో వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ కూడా ఏంటంటే ప్రియా గారు మీరు ప్రియా గారు ఈ రెస్పెక్ట్ అయితే పోయింది. గతంలో ప్రియా గారు మీరు అనేవాడు, ఇప్పుడు సింగిల్ వర్డ్కి అయితే వచ్చేసింది ఆ సిచ్యువేషన్ బట్టి. అట్లా అంటే వాళ్ళ మధ్య ఉన్న క్లాషెస్ వల్ల ఈ స్టార్టింగ్ నుంచి ఫైర్ అయితే గత కొన్ని రోజులుగా నడుస్తున్న వల్ల ఇంకా ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకున్న పరిస్థితి నుంచి అయితే వచ్చేసారు. ఇంకా సింగిల్ వర్డ్స్లోనే సింగులర్లోనే పిలుచుకున్న పరిస్థితి వచ్చేసింది. అయితే రిలాక్స్గా అన్నీ వచ్చి చింపేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా మీరు వచ్చి చింపుతారా అన్నట్టు అడిగేటప్పుడు కూడా చింపారా లేదా మీరు చింపారని కూడా సన్నీ అడిగేటప్పుడు గద్దించడంతో అడుగుతాడు అయినా. అడిగేటప్పుడు కూడా నా గేమ్ ఇదే నా గేము అని మళ్ళీ ప్రియా అతని బుట్టపై దాడి చేసి బ్యాగ్ లాక్కోవడం చింపేస్తుండడంతో అక్కడ మానస్, విశ్వ కూడా ట్రై చేస్తుంటారు ఆపడానికి. అయినా ఆమె అదే తిరిగి వ్యవహరించారు, మీరు దొంగతనం చేస్తే దొంగతనం కాదా, అది కష్టపడి ఆడడమా, అర్ధరాత్రి వచ్చి దొంగతనం చేశారంటే ఇక్కడ ప్రియా అయితే అంటారు. ఈ పాయింట్లో
ఇక్కడ ఈ ప్రియ అని ఇక్కడ ఒక మాట అంటారు కదా దొంగతనం గురించి. అయితే ఆ తర్వాత నైట్ ఎవరు గుడ్లు తీశారు అనేది ఈ పాయింట్లో మనకి ఇక్కడ క్లిప్పింగ్స్ ప్రకారం చూపించలే. ఎవడైతే అన్నారో మీరు దొంగతనం చేస్తే తప్పు లేదా, దొంగతనం చేయడాన్ని కష్టపడి ఆడడం అంటారా, మీరు చేస్తే అట్లా నేను చేస్తే గేమ్ కాదా అని ఒక మాట అన్నారు కదా. అయితే నైట్ ఎవరు గుడ్లు తీశారు అనేది ఇప్పుడు తాజాగా వచ్చిన ప్రోమోలో అయితే చూపించారు. సన్ని వెళ్ళి శ్రీరామ్ బెడ్ పక్కనే ఉన్న ప్రియాగారి బుట్టను తీయడం, ఆ బుట్ట తీసేటప్పుడు ఆమె ఫోటో కూడా క్లియర్గా కనిపిస్తే ఆవిడ బుట్ట తీయడం, దాని కింద నుంచి రెండు గుడ్లు అయితే తీయడం, వాటిని తెచ్చి మానసిక చూపించడం, ప్రోమోలు అయితే చూపించారు. అంటే ప్రియ ఈ విషయం గురించే మాట్లాడమంది అర్థమైంది మనకి క్లియర్గా. ఆవిడ మీరు దొంగతనం చేస్తే తప్పు లేదా, అదేమైనా మంచి పని అని మాదిరిగా అడిగింది అయితే ఈ పాయింట్లోనే. అంటే నిన్న మనకి ఎపిసోడ్లో చూపించిన టాస్క్ తర్వాత రాత్రి గుడ్ల కోసం వేట అయితే సన్ని చేశాడు, వేటగాడి పాత్రలోంచి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు గుడ్లు వేటలో పడ్డారని అర్థమైంది. ఇంకా ఎవరు చేశారనేది అయితే ఈరోజు ఎపిసోడ్లో అయితే మనం చూద్దాం. ఇక్కడ ఏ మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఏమంటారు ఇక్కడ ఒక నిమిషం, ఏ అని సన్ని అనడంతో ఏ ఏంటియే అని ఈమె నాలుగు సార్లు అంటారు. అయితే ఆ తర్వాత ప్రియ తాను ఏదైతే తప్పు అంటూ ఏ అంటావేంటి అని అన్నారో అదే మాటను ఆమె మళ్ళీ తర్వాత సన్ని విషయంలో నాలుగు సార్లు అయితే అంటారు. ఆట చేత కాదు, ఏం చేత కాదు, చేతకాని మొహాలు వస్తారంటే సన్ని అనడంతో ఇక్కడ ప్రియ ఏ అంటూ అరుస్తూ పిచ్చి పిచ్చి మాట్లాడితే చెంప పగిలిపోద్ది చెబుతున్నా అంటూ మళ్ళీ అయితే వార్నింగ్ ఇచ్చారు. అంతకుముందు సన్ని ఏ అంటే ఏ ఏంటి అని అన్న ప్రియ ఆమె వద్దన్న మాటనే అతని విషయంలో అంది. ఏ అండమేంటి రాంగు కదా అన్న ఆవిడ ఏంటి అంటూ 4 times ఇది అన్నారు. ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఏ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెంప పగిలిపోద్ది చెబుతున్న అన్నం కూడా మనం క్లియర్గా చూసాం. వేలు చూపుతూ వారిని కూడా మరోసి ఇచ్చారు. అంటే కోపంలో గొడవలో ఏ అనే పదం అయితే చాలా ఈజీగా ఎవరికైనా వచ్చేస్తుంది. ఆవిడకు ఏ పాయింట్ని ఇక్కడ సన్నివేశంలో ఏ పాయింట్ని ట్రిగ్గర్ చేయాలో తెలియక ఈ పాయింట్ అన్నది, కానీ అదే మాట మళ్ళీ తాను కూడా అనింది. ఏ అనేదాన్ని ఆయన సన్ని అండాన్ని తప్పు పట్టినామే మళ్ళీ అదే మాట అయితే కూడా అనింది. ఇక మళ్ళీ దీంతో ఇంకోసారి చెంప పగిలిపోద్ది అంటే బాగోదని ఫోర్స్గా సన్ని కూడా మీదకు వచ్చాడు. మళ్ళీ అదే వేలు చూపుతూ చెంప పగిలిపోద్ది చెబుతున్నాడు. ప్రియ అయితే మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు. దీంతో దమ్ముంటే కొట్టు అని సన్ని నన్ను టచ్ చేసి చూడు అని ప్రియ మాట పెరిగిపోయింది. ఈరోజు వీళ్ళిద్దరి మధ్య బాగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది అనేది మాత్రం అర్థమవుతుంది. అయితే ఇలాంటి టాస్క్లో ఇలాంటి గేమ్స్లో ఉండే ఒక బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఎవరు రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ఫాలో కారు. ఇక్కడ అక్కడ గేమ్ గుడ్లు కొట్టుకో గుడ్లు కోడి దగ్గర నుంచి గుడ్లు ఎత్తుకొచ్చడం కానీ అట్లాగే వేరే వాళ్ళ నుంచి లాక్కోవడం కానీ, అది కాయిన్స్ కానీ ఇట్లా ఇవి కానీ ఇంకా నాణ్యాలకి ఏదన్నా కానీ ఇలాంటి టాస్క్లు ఇచ్చేటప్పుడు అక్కడ ఏదైతే సోర్స్ మెయిన్ సోర్సెస్ ఉంటాయో బిగ్ బాస్ నుంచి ఇప్పుడు కోడి గుడ్డు కోడి దగ్గర నుంచి కానీ లేదా పైనుంచి పడేవి కానీ ఇట్లా ఎత్తుకొచ్చేయడంతో పాటు పక్క వాళ్ళు కూడా లాక్కోవచ్చు, లాగేసుకుంటుంటారు ఇక్కడ. అది మీ అడ్వాంటేజ్ని బట్టి, ఎవరికి అవకాశాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ సన్ని అయితే మిడ్నైట్ వెళ్ళి దొంగతనం చేశాడు. ఉదయం ఆవిడ కూడా సరదాగానే వెళ్ళింది. ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు అయితే సన్ని వాళ్ళందరూ కోడి దగ్గర ఉండేటప్పుడు ఈవిడ కూడా సరదాగానే వెళ్ళి నవ్వుతూనే స్టార్ట్ చేసింది. నేను ఇక్కడ బుట్టలో నాకు ఇక్కడ బుట్ట దొరికించు అంటూ నవ్వుకుంటూనే వెళ్ళి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అది సీరియస్ అయ్యాక ఎటో పోతుంది. ఇక్కడ బెంచ్ తగలడంతో ఆమె కాళ్ళకు ఆమె అటు ఇలా తూగిపోవడం, పక్కకు జరిగిపోవడం, ఆయన బుట్ట మీద ఆయన పడడం, ఆ పడేటప్పుడు బెంచ్ ఇట్లా వెనక్కి జరిగి వచ్చి మేము కాలికి తగలడం, మేము పక్కకు పడిపోవడం, ఇట్లా ఇదంతా జరిగింది. సో మొత్తానికి ఇక్కడైతే ఆవిడ కోపం అయితే వచ్చేసింది. ఆ ఒక క్షణంలో కోపం రావడం ఇట్లా సోన్సం జరిగింది. అయితే ఇక్కడ ఫిజికల్ అయితే అవ్వలేదని అనిపిస్తుంది అది చూస్తే. మరి చూద్దాం ఖచ్చితంగా ఇదైతే వీడియో క్లిప్పింగ్ అయితే కంపల్సరీగా చూపిస్తారు, 100% అయితే చూపిస్తారు. అట్లాగే ఇవి కాకుండా ఈరోజు ఎపిసోడ్లో చాలా చేంజెస్ అయితే జరగబోతున్నాయి. జెస్సీకి సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరుగుతుంది కదా, కానీ పూర్తి చేయడంలో అతను విఫలం అవుతాడని అయితే తెలుస్తుంది. మరి విఫలం అయ్యాడా సక్సెస్ అయ్యాడా చూద్దాం. అట్లాగే జెస్సీని ఈ బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ పిలిచి సీక్రెట్ టాస్క్ ఇవ్వడం, ఇతను బయటకు వచ్చి దాన్ని పూర్తి చేసేందుకు సర్వశక్తులు ఉన్నట్టు ప్రయత్నం చేసింది. దీనిలో భాగంగానే సన్నిధి కూడా గొడవైనట్టు అర్థమవుతుంది. అయితే ఎక్కడే సిరీస్ అన్నీ కూడా చిన్న డిస్కషన్ అవుతుంది. జెస్సీ సీక్రెట్ టాస్క్ విషయం షణ్ముఖకు తెలియదని, సిరీకి మాత్రమే తెలుసు అనేలా అయితే ప్రోమలు అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ముగ్గురికి సంబంధించిన పూర్తి గుడ్లను జెస్సీ తీసుకోవాలి, అదే సీక్రెట్ టాస్క్ ఉన్న సమాచారం. మరి దీనికి సిరీ సహాయం చేసినట్టు కూడా తెలుస్తుంది, కానీ ఎంత ప్రయత్నం చేసినా చివరికైతే సీక్రెట్ టాస్క్లో జెస్సీ ఓడిపోయినట్టే ఫెయిల్ అయినట్టు తెలుస్తుంది. మరి అది ఎట్లా జరిగింది ఏంటనే చూద్దాం. అట్లాగే లోబో కూడా ఈరోజు హౌస్లోనికి ఎంట్రీ ఇస్తాడు. అతనికి రాగానే బిగ్ బాస్ ఒక పవర్ ఇవ్వడం, దానిని అతను శ్రీరామ్కి వ్యతిరేకంగా కాజలకు సపోర్ట్గా వాడినట్టయితే తెలుస్తుంది. దీంతో కెప్టెన్షిప్ పోటీదారిగా ఉన్న శ్రీరామ్ పక్కకు పోయి ఆ ప్లేస్లో కాజల్ వస్తుంది. మరి కాజల్ కోసం లోబో ఎందుకు పవర్ వాడాడు అనేది కూడా ట్విస్టే. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఏమీ లేదు, మరి ఏ కారణంతో వాడాడో ఎపిసోడ్లో చూడాలి. అట్లాగే ఫైనల్గా ఈ వారం కెప్టెన్షిప్ పోటీదారులుగా రవి, మానస్, విశ్వ, సన్ని, కాజల్ 5 ఉంటారని కూడా తెలుస్తుంది. మరి ఒకరికొకరి సపోర్ట్ చేసుకోకూడదు ఇండివిజువల్గా ఏమనేటప్పుడు విశ్వ మానసు కూడా ప్రియ గుడ్లు ఇవ్వడం ఇట్లా సపోర్ట్ అయితే చేసుకున్నారు. మరి ఆయన ఎలిజిబుల్ అయ్యాడా లేదా అని కూడా ట్విస్ట్. సో ఇవన్నీ లీక్స్ కనుక చూద్దాం మరి ఏం జరిగిందని. అట్లాగే కెప్టెన్సీ టాస్క్లో కాజల్ గెలుస్తుందని లీక్ బయటకు వచ్చింది కనుక
ఎలా అయితే ఆమె అయితే ఈ వారం హౌస్ కెప్టెన్గా కాజల్ ఉంటుంది కనుక కాజలే కెప్టెన్ అయితే ఇంట్లో వారు ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆనే మాస్టర్, ప్రియాంక, ప్రియ, షణ్ముఖ్, సిరి వీళ్ళెవ్వరితోనూ కాజలకైతే అస్సలు పడట్లా. మరి ఆమె మాట వీళ్ళు ఎలా వింటారు, ఆమె వీళ్ళతో పని ఎట్లా చేయించుకుంటారు, ఎన్ని గొడవలు అవుతాయో ఈ వారం చూడాలి. ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది మీకు వీలైనంత త్వరగా రివ్యూ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను.